సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని ఐసా మీరా హత్య కేసు విచారణలో సిబిఐ దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం నుండి సత్యంబాబును సిబిఐ అధికారులు విచారించారు. సత్యంబాబు కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ సిబిఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. విజయవాడలోని నందిగామ సమీపంలోని అనగమసాగరం గ్రామంలోని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఐషా మీరా కేసులో పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టారు. నేరం అంగీకరించకపోతే ఎన్కౌంటర్ చేస్తారని బెదిరించారు. నేను బతికేందుకు కనీస ఉపాధి కూడా లేదు అని సిబిఐ అధికారులతో సత్యంబాబు తెలిపారు. ఇబ్రాహీంపట్నం శ్రీ దుర్గా హాస్టల్ నిర్వాహకులను సైతం సిబిఐ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి విషయం తెలిసిందే. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసమైన అంశంపై పి కుమారి, పి వెంకట కుమార్, వై సుబ్బారెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఐఎస్ఎం మీర కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలమవడంతో హైకోర్టు ఈ కేసును సిబిఐకి బదిలీ చేసింది.